లెబనాన్లపై పేజర్ల దాడి, 9 మంది మృతి, 2700 మందికి గాయాలు. 500 దాటిన యాగీ తుఫాన్ మరణాలు, మయన్మార్లో 228 మంది మృతి. మాలిలో సైనిక స్థావరంపై తీవ్రవాదుల దాడి, బాంబు పేలుళ్లు కూడా జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడి. యూరప్ లో వేగంగా వ్యాపిస్తున్న ఎక్స్ఈసీ వేరియంట్, ఇప్పటి వరకు 13 దేశాలకు వైరస్ వ్యాప్తి. న్యూయార్క్ లో హిందూ ఆలయంపై దాడి, హేయమైన చర్య అంటూ ఇండియన్ కౌన్సులేట్ స్పష్టం. కొత్త బ్లడ్ గ్రూప్ మాల్ను కనిపెట్టిన ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు, 50 ఏళ్ల మిస్టరీ ఛేదింపు. 25 ఏళ్లలో 4 కోట్ల మందిని బలి తీసుకోనున్న సూపర్ బగ్స్, లాన్సెట్ జర్నల్ ప్రచురితం. ఢిల్లీలో మెల్బోర్న్ యూనివర్సిటీ గ్లోబల్ సెంటర్ ప్రారంభం, ఆర్థికాభివృద్ధి, సామాజిక విద్యపై పనిచేయనున్న వర్సిటీ. 10 లక్షల మందికి ఆవాస్ నిధులు, పీఎంఏవైజీ నిధులు విడుదల చేసిన మోడీ. ఉగ్రవాదుల విడుదల, పాక్తో చర్చలు, రాహుల్ ఉమర్ లక్ష్యం అంటూ అమిత్ షా కామెంట్. 21న అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ, క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు 3 రోజుల పర్యటన. ప్రధాని మోదీ బహుమతుల ఈవేలం ప్రారంభం, 2 అక్టోబర్ వరకు కొనసాగనున్న ఈవేలం ప్రక్రియ. వచ్చే 5 ఏళ్లలోపే జమిలీ ఎన్నికలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. ఈ నేతలను అదుపులో పెట్టండి, ప్రధాని మోడీకి మల్లికార్జున్ ఖర్గే లేఖ. చట్టసభలో 33% బీసీ రిజర్వేషన్, ఏపీ మంత్రివర్గం ముందుకు దస్త్రం. విజయవాడ వరద బాధితులకు ప్రతి ఇంటికి టీడీపీ సాయం, 10 నుండి 25 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ. రాజధానిపై తప్పుడు కూతులు కూస్తే నోటికి తాళం వేస్తాం, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్. నేను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని, ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ కౌంటర్. అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం, అసెంబ్లీకి తరలిస్తాం, కేటీఆర్ కామెంట్. తెలంగాణ కొత్త ఎన్నికల కమిషనర్గా రాణి కుమ్ముదిని నియమించిన రాష్ట్ర గవర్నర్. ప్రజా పాలనా దినోత్సవం దేనికి, పోరాటానిక, విలీనానిక? సిపిఐ కూనంనేని సాంబశివరావు ప్రశ్న. దివికెగిసిన పద్మశ్రీ హరికథా చక్రవర్తి కోట సచిదానంద శాస్త్రి, వయోభారంతో 92 ఏళ్ల వయసులో కన్నుమూత. బంగ్లా కోసం కొత్త ప్లాన్ అవసరం లేదు, పేసర్ల పనిభారంపై ఫోకస్ పెడతాం, రోహిత్ శర్మ కామెంట్. ఎఫ్ఐహెచ్ హాకీ స్టార్స్ అవార్డ్స్ రేస్లో శ్రీజేష్ హర్మన్ప్రీత్ సింగ్, స్టార్ లిస్ట్ అయిన పేర్లు విడుదల. సినిమాల కంటే ఓటీటీలకే సెన్సార్స్ అవసరం, కంగనా రనౌత్ సూచనలు. నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్, వేలాది ప్రోడక్ట్లపై డిస్కౌంట్లు ఇస్తామని అమెజాన్ ప్రకటన. తమిళ్లో సినిమా తీస్తాను, దానికి వెట్రిమారెన్ దర్శకత్వం వహించాలి, జూనియర్ ఎన్టీఆర్ కామెంట్. ఈ ఏడాది సినిమా షూట్ స్టార్ట్ కానట్లే, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే రాజమౌళి మహేష్ సినిమా. సామాజిక అంశాలతో రజనీ వెట్టాయన్ సినిమా ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కామెంట్స్. 4వ సారి సినిమా దర్శకత్వంలో హీరో ధనుష్, డాన్ ప్రొడక్షన్స్లో త్వరలో కొత్త సినిమా ప్రారంభం.